हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल टेक शिव इन तेलुगु पेर मात्र मर्चिपोदु फ्रेंड्स फ्रेंड्स नेनु ई रोज नुंचि अंटे निन्न नुंचे नेनु शॉर्ट वीडियोस अंटे मोबाइल टिप्स कानी लेकपोते मन ट्रिक्स उन्न वीडियोस नि शॉर्ट रूपंलो अयिते दान्नि अप्लोड चेस्तुन्नानु टेक शॉर्ट्स अनि सो वाटिनि मीरैते चूडंडि सो नोटिफिकेशन राकुंडा गानी ओकसारि चैनल ओपन चेसि चूडंडि सो दांट्लो एंटंटे मीकु मोबाइल की कानी लेकपोते इंका एवना टेक संबंधिंचिन शॉर्ट्स अंटे टिप्स अनेदि मीकु चेप्पडं अयिते जरुगुतुंदि सो मीकु अदि हेल्प अवुतुंदनि नेनु अनुकुंटुन्नानु सो अंदुकनि आ टेक शॉर्ट्स अनेदि నేను స్టార్ట్ చేశాను సో డే బై డే అనేది మీకు రోజు ఒక డే బై డే రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు నోటిఫికేషన్ రాకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను సో అవేంటంటే మెయిన్గా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ చేసుకునేటప్పుడు మెయిన్గా వాళ్ళకి పేమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు సో కొంతమంది అయితే వ్యూవర్స్ తిడుతున్నారు అమెజాన్ని ఇట్లాంటి పేమెంట్ ఆప్షన్స్ పెట్టారేంటి అనేది సో మెయిన్గా చూసుకుంటే అమెజాన్లో ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే 30 డేస్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీ దగ్గర అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండాలి సో బినా క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ లేకుండా మీరైతే ఈ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ అయితే 30 డేస్ వరకు ఫ్రీగా తీసుకోలేరు ఫ్రెండ్స్ అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళు అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మెయిన్గా చూసుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే సో దాంతోనైతే కాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేకపోతే ఇంకా వేరే క్రెడిట్ కార్డు కూడా చాలా ఉన్నాయి సో వీళ్ళైతే మెయిన్గా ఐసీఐసీ హెచ్డిఎఫ్సీ యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్ మాత్రమే వీళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు సో మరి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ని ఈ క్రెడిట్ కార్డు లేకుండా మీరు యూపీఐ నుంచి అంటే లైక్ ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ లేకపోతే పేటిఎం నుంచి ఏ విధంగా పేమెంట్ చేసి చేసుకోవాలి తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ మీ దగ్గర ఉంటే సో దాన్ని ఏ విధంగా యూజ్ చేసి మనము అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను మరి అది ఎక్కడి నుంచి అంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసే మీరు పేమెంట్ చేయాలి లేకపోతే క్రెడిట్ కార్డ్ లేకుండా పేమెంట్ చేయలేమనేది అది తప్పు సో క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా మనం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు అది ఎక్కడి నుంచి తీసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ ఓపెన్ చేయండి సో గూగుల్ ఓపెన్ చేస్తే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా అమెజాన్ ప్రైమ్ .com లోకి వెళ్ళండి సో ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంటుంది సో ప్రైమ్ వీడియో .com లోకి వెళ్తే ఇక్కడ నుంచి మాత్రమే మనము ఏమైనా ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే సో దాన్ని అయితే అవైల్ చేసుకోవచ్చు దానికి క్రెడిట్ కార్డ్ అయితే పక్కా ఉండాలి సో మరి మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు మేము 50% క్యాష్ బ్యాక్ ఉన్నది యూత్ ఆఫర్ని కావాలి అవైల్ చేసుకోవాలి లేకపోతే మేము 1 ఇయర్ ప్యాక్ తీసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు అమెజాన్ యాప్లోకి అయితే వెళ్ళండి ఓకే ఈ అమెజాన్ యాప్లోకి వచ్చిన తర్వాత సో ఈ అమెజాన్ యాప్ల నుంచే మనము ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు సో దీంట్లో అన్ని పేమెంట్స్ మెథడ్ అయితే మీకు యూజ్ చేసుకోవచ్చు సో అదే విధంగా అనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ ప్రైమ్ ఇక్కడ కనపడుతుంది కదా మనకి ఈ హోమ్ పేజ్ పైన సో ప్రైమ్ పైన క్లిక్ చేయండి నేనైతే ప్రైమ్ తీసుకోలేదు కాబట్టి నాకు ఆ విధంగా కనపడుతుంది ఒకవేళ మీరు ప్రైమ్ తీసుకుంటే ఆ విధంగా కనపడదు అంటే మీరు ప్రైమ్ తీసుకోవాలనుకుంటే సో అక్కడ క్లిక్ చేయండి సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్ యువర్ ప్రైమ్ ప్లాన్ అని ఉంటుంది జాయిన్ 3 మంత్స్ ఎంత పడుతుందో ఇక్కడ చూపిస్తుంది తర్వాత జాయిన్ ప్రైమ్ ఎట్ 999 పర్ ఇయర్ ఓకే సో ఈ రెండు ప్లాన్లో మీరు ఏదన్నా తీసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయొచ్చు లేదంటే మీకు యూత్ ఆఫర్ కావాలి అంటే జాయిన్ ప్రైమ్ ఎట్ 50% ఆఫ్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసుకోవచ్చు కానీ నాకు రాదు ఎందుకంటే చూడండి ఆల్రెడీ నేను నా ఆధార్ కార్డ్ నుండి అప్లోడ్ చేశాను సో 18 to 24 ఇయర్ ఓల్డ్స్ మధ్య ఉంటేనే ఆ ఇయర్స్ మధ్య మీ వయసు ఉంటేనే సో మీకు అనేది 50% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ అమెజాన్ యాప్లో కేవైసీ చేయకుంటే మీకు ఈ అమెజాన్ యూత్ ఆఫర్ అనేది వస్తుంది ఎట్లా అంటే సో మీరు ముందు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత సో మీరు వేరే వాళ్ళది అంటే 24 ఇయర్స్ ఓల్డ్ లేకపోతే 18 ఇయర్స్ ఓల్డ్ నుంచి 24 ఇయర్స్ ఓల్డ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వారు ఉంటే సో వాళ్ళది ఇక్కడ ఆధార్ కార్డ్ కింద అప్లోడ్ చేసుకుంటే మీకు ఆ 50% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో నేను ఆల్రెడీ కేవైసీ చేశాను కాబట్టి సో నాకు ఈ ఆఫర్ అనేది వర్తించదు సో వేరే అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి నేను ఈ జాయిన్ ప్రైమేట్ అంటే ఈ యూత్ ఆఫర్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూడండి సపోజ్ మీకు జాయిన్ 3 మంత్స్ అంటే మీకు 3 మంత్స్ లేకపోతే 12 మంత్స్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ చూడండి చాలా రకాల పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి సో చాలామంది దానిపైన కంప్లైంట్ అయితే ఇస్తున్నారు సో పేమెంట్ మెథడ్స్ అనేది ఎక్కువగా అవైలబుల్గా లేవు ఏంటంటే ఫోన్పే ద్వారా మనం పేమెంట్ చేసుకోలేమా మన బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేసుకోలేమా అని అడుగుతున్నారు సో ఈ విధంగా మీరు యాప్లోకి వచ్చి చేసుకుంటే మీకు అన్ని పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి ఒకవేళ మీ దగ్గర అమెజాన్ పే బ్యాలెన్స్ ఉన్నా కానీ సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ టిక్ కొడితే సో
అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా. తర్వాత ఇంకా కిందికి వస్తే మనకి ఇక్కడ నా క్రెడిట్ కార్డ్స్, తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేకపోతే కింద మనము ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, అదర్ యూపీఐ యాప్స్. సో ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెంబర్, తర్వాత ఏ యూపీఐ యాప్ ఉంటే, సపోజ్ ఫోన్పే ఉంటే మీ మొబైల్ నెంబర్ ఎట్ ద రేట్ YBL అని ఉంటుంది. సో దాన్ని వెరిఫై చేసుకొని అక్కడ నుంచి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి, సో నేను ఫోన్పేది అయితే ఇస్తున్నాను, సో వెరిఫై అని కొడతాను. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇది మొబైల్ నెంబర్ అనేది, ఫోన్పే అనేది వెరిఫై అయిపోయింది. సో మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేస్తాను. తర్వాత పేజ్లో ఏంటంటే మీకు అడ్రస్ అడుగుతుంది, మీ బిల్లింగ్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఇది మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఏది ఉంటే అదైతే ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి, మీ ఫోన్పేకి అయితే పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేసిరనుకోండి, ఇక్కడ మనకి పేమెంట్ అనేది అమెజాన్ నుంచి రిక్వెస్టెడ్ బై అమెజాన్ అని వస్తుంది. సో పే అని కొడితే ఇక్కడ నుంచి పేమెంట్ అయిపోతుంది. తర్వాత మనకి అమెజాన్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఇక్కడ వెళ్ళిపోయి, సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి మనకి పేమెంట్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి మీరు అమెజాన్ యాప్ నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యూత్ ఆఫర్లో ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత, 50% అవైల్ కావాలంటే ఇక్కడ చూడండి, గెట్ 500 క్యాష్ బ్యాక్ ఫర్ 18-24 ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ. సో మరి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వీళ్ళు అప్లోడ్ చేయమని అడుగుతారు. సో చూడండి, ఇక్కడ ఆప్షన్ అనేది చూపించదు, ఎందుకంటే 18-24 ఇయర్స్ ఓల్డ్ మధ్య ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఒకవేళ మీరు 18-24 ఇయర్స్ ఓల్డ్ మధ్య ఉంటే మీకు ఆ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసి మీకు అక్కడ సబ్మిట్ చేసిరనుకోండి, క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసింది కదా, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి మీరు ఎక్కడ నుంచి ఎట్లాంటి పేమెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేయాలి. సో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పాను, మీకు ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ తర్వాత మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, మీకైతే రిప్లై ఇస్తాను వెంటనే. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, మీకు వెంటనే రిప్లై అయితే అక్కడ నుంచి కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఉంటా, బాయ్, జై. We'll be right back.